వార్తల్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 12న కావలికి రానున్న సీఎం జగన్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ చుక్కల భూముల క్రమబద్ధీకరణ జీవో ప్రకటించే అవకాశాలు. కన్నుల పండుగగా కొనసాగుతున్న నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర అమ్మవారిని దర్శించుకుని సారి సమర్పించిన ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య, ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్. జలదంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. తహసీల్దార్ డ్రైవర్ డబ్బులు డిమాండ్ చేశాడంటూ ఆగ్రహంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన రైతులు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఆంధ్రుల ఆగ్రహాన్ని చవిచూస్తారన్న కమ్యూనిస్టులు. నెల్లూరులో రాస్తారోకో చేసిన వామపక్షాల నేతలు, కేంద్ర ప్రభుత్వ పనితీరు సరికాదంటూ విమర్శలు. నెల్లూరు నుంచి తిరుపతికి గురువారం నుంచి ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు. 12 బస్సులను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి క్రమబద్దీకరణ జీవో ప్రకటన కావలి వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం సీఎం పర్యటనపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జిల్లా ఎస్పీ, ఇతర జిల్లా డివిజన్ అధికారులు కావలికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దిగే హెలిప్యాడ్ స్థానిక జడ్పీ మైదానం, బహిరంగ సభ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం చేశారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు చర్చలు జరిపారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనపై మీడియాకు వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. నెల్లూరు, తిరుపతి నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు మే నెల 4వ తేదీ నుంచి పరుగులు తీయనున్నాయి. నెల్లూరు నుంచి 12 బస్సులను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం నెల్లూరు 2 డిపోలో బస్సుల ఛార్జింగ్ కు 6 డీసీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. అద్దె ప్రాతిపదికన ఏపీఎస్ఆర్టీసీ నడిపే ఈ ఏసీ బస్సులు నెల్లూరు నుంచి తిరుపతికి నాన్ స్టాప్ సర్వీసులుగా తిరగనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తయారు చేసింది. 3 గంటల్లోనే ఈ బస్సు ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఈ పూర్తి ఛార్జింగ్ తో 180 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో 25 సీట్ల కెపాసిటీ కాగా మరో 25 మంది నిల్చునే అవకాశం కూడా ఉంటుంది. ఆటోమేటిక్ తలుపులతో పాటు సీసీ కెమెరాలు, అనౌన్స్మెంట్ వంటి సౌకర్యాలు సైతం ఉన్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో 50% విద్యుత్ బస్సులను నడిపేలా టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఎలక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుపతి, తిరుమల మధ్య నడుపుతున్న సంగతి తెలిసిందే. అదే బస్సులను నెల్లూరు నుంచి నడుపుబోతున్నారు. ఈ బస్సులకు భక్తుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. 90% సీట్ల ఓఆర్తో నడుస్తున్నాయి. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్లే బస్సుల ఛార్జింగ్ కోసం పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల సూచనలతో గురువారం ఈ బస్సులను నెల్లూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. నెల్లూరు నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ఖచ్చితంగా మంచి ఆదరణ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. We'll be right back.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంచివయ్య అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలకు ఉండాలని, సీఎం జగన్మోహన్ రెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే కిలివేటి తెలిపారు. పోలేరమ్మ దేవస్థానం కమిటీ అద్భుతంగా జాతర జరుపుతుందని, మున్సిపల్ శానిటరీ సిబ్బంది జాతరలో తమవంతు సేవలు అందిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కొనియాడారు. నియోజకవర్గంలో ప్రజలకు పోలేరమ్మ కృప ఉండాలని, రానున్న ఏడాదిలో రైతులు వ్యాపారస్తులు లాభదాయకంగా ఉండాలని అమ్మవారిని వైసీపీ ప్రజాప్రతినిధులు కాటంరెడ్డి రాజారెడ్డి, చెదలవాడ కుమార్, బీఆర్ఎస్ సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ కందాటి రజనీకాంత్ తదితరులు కోరుకున్నట్లు తెలియజేశారు. విజయాన్ని అన్ని వాళ్ళని జగన్మోహన్ వేడుకోవాలి. ఈ జాతరకు సంబంధించి పట్టణంలో చాలామంది వ్యాపారస్తులు వారికి తోచిన విధంగా ఆనందనం చేయడం కానీ, మరి మంచినీళ్ళు ఇవ్వడం కానీ, పానీయాలు తాగడానికి కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, ప్రసాదాలు పెట్టడం కానీ, అంబళ్ళు ఇవ్వడం కానీ అన్ని కార్యక్రమాల మూడు రోజులు చేస్తారు. మరి పట్టుబడి స్వచ్ఛందంగా వచ్చే ప్రజలకి ఇబ్బంది కలిగిస్తారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. నిన్న ఈరోజు నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో మన పోలేరమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. పురపాలక సంఘంలో ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు మరీ మరీ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం రాబోయే కాలంలో వర్షాలు వచ్చి పంటలు పండి వ్యాపారాలు కూలీలు అన్ని అందరూ కూడా లక్షణంగా ఉండాలని అమ్మవారు ఇక్కడ ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేశారు. ఆలయ కమిటీ వారు కానీ ముఖ్య అడ్మినిస్ట్రేషన్లు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, మా ఎస్పెషల్లీ మా శానిటేషన్ సిబ్బంది అత్యద్భుతంగా పనులు నిర్వహిస్తున్నారు. నాయుడుపేట జాతర మహోత్సవం, పోలేరమ్మ జాతర మహోత్సవం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ, నాయుడుపేట పట్టణ ప్రజలందరూ ఆ అమ్మవారి భక్తులు ప్రశాంతంగా జరుపుకొని అన్ని వేళల ఆయనకి ఆయనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ దేవుడు దేవత తల్లి ఆశిస్తుందని చెప్పి మా ప్రజలందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన నాయుడుపేట ప్రాంతవాసులకు, వైఎస్ఆర్ ప్రాంతవాసులకు, ఇతర ప్రాంతవాసులందరికీ పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు. ఇవాళ తిరుపతి జిల్లా నాయుడుపేటలో రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అంటే ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము అలా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మా కేసీఆర్ గారు సీఎం అయితే ఇదే నాయుడుపేట జాతరని పార్టీ తరఫున నేనే సొంతంగా నిర్వహిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఆ పోలేరమ్మ అమ్మవారు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరినీ చల్లగా చూడాలని, అందరినీ కాపాడాలని కోరుకుంటూ మరోమారు మా వేరే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి క్రిస్టియన్ పాస్టర్లు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్లు, పోస్టు కార్డుల ద్వారా విజ్ఞాపనలు అందించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. 8వ తేదీ నుంచి 10 రోజుల పాటు నెల్లూరు రూరల్ నగర నియోజకవర్గాలలో ఉన్న అన్ని చర్చీలు తిరిగి క్రిస్టియన్ సోదరులను ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం సాగే పోరుబాటలో నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అనంతరం కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి, పలువురు పాస్టర్లు మాట్లాడారు. ఈ ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా ఆరాధ్య నాయకులు రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే మీరు చూసుకున్నట్లయితే అల్లిపురంలో ఒక బర్లి గ్రౌండ్, అక్కడ ఎంత చక్కటిగా ప్రార్థన మందిరం కానీ, వాష్రూమ్స్ కానీ, చుట్టూ పారిగోడ కానీ పెట్టి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధతోటి మన రూరల్ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈరోజు దాన్ని పూర్తి చేసి క్రిస్టియన్స్ అందరికి కూడా అందచేయడం జరిగింది.
ఏదైతే ఈ రోజు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్న మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుంది ఎందుకంటే మీరు అనుకున్నదంతా ప్రజల శ్రేయస్ కోసం కాబట్టి మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి మీ అనక ఉండి మేమందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలవడానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను ఏదైతే గురుకుల పాఠశాల గాని రోడ్లు అద్వానటువంటి రోడ్లు గాని ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఏ పక్షంలో ఉన్న మీరు ప్రజల కోసం పోరాడడానికి ఎప్పుడు ముందే ఉంటారు మీ అనక మీ అందరం కూడా నడుస్తున్నందుకు కానీ మీ అంత ఉన్నందుకు కూడా మేము ఎంతో గర్వపడుతున్నామన్న ఈ రోజు మీరు ఏదైతే ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ రోడ్లో ఇప్పుడు ఒక రోడ్లు పార్టిసిపేషన్ అని స్టార్ట్ చేసి మేము ఇప్పుడు చిన్నగా ఉన్న చర్చిల్లో ఉన్న పార్టీలతో మేము సమావేశం ఏర్పాటు చేసి గత 5-6 సంవత్సరాల నుంచి ఒక సమావేశం నెలకొకసారి కూర్చుంటుంటాం ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే సర్వే పరిస్థితున్నారు కనుక మేము మీటింగ్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అంటే మాకున్న చర్చలు చిన్న చిన్నవి కనుక ఎక్కువగా టౌన్ హాల్ అలాంటివి మేము బుక్ చేసుకుని చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో విషయంలో అన్న ఎంతగానో చొరవ తీసుకొని 152 అంకణాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా క్రైస్తవులకి అది స్వాధీనం కూడా చేయటం జరిగింది అది ఆ రోజు ఎన్ని సమస్యలు వచ్చాయో మేము అన్నతో నడిచినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఆ రోజు అక్కడ స్థలం ఇవ్వకూడదని వేరే తోట ఇవ్వాలని చెప్పి ప్రయత్నించినప్పుడు అన్న ఒప్పుకోకుండా అక్కడ ఇరువురికి ముస్లిమ్స్కి క్రైస్తవులకి ఎదురెదురుగా ఉండాలి అనేటువంటి దీంతో ఏంటంటే చేసిన దాన్ని చేశారు అని చెప్పాలి చేయలేని దాన్ని చేయలేదు అని చెప్పాలి చేసిన దాన్ని మనము వాటిని మర్చిపోకూడదు క్రైస్తవుల్లో ఉన్నటువంటి పెద్ద చక్కటి గుణం ఏంటంటే చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అదేవిధంగా ఈరోజు అల్లీపురంలో అందరూ కూడా మెచ్చుకునే విధంగా బర్రెల గ్రౌండ్ ఏర్పాటు చేశారు దానికి రోడ్లు కానీ ప్రేయర్ హాల్ కానీ అన్నీ కూడా అన్న ఆధ్వర్యంలోనే జరిగాయి నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి నిరసన తెలిపారు. పొలాల్లో మెరక మట్టిని తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లను తహసీల్దార్ పద్మావతి ఆపించారు. అనుమతులు లేకుండా ఏ విధంగా మట్టిని తరలిస్తారని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చాలా సమయం ట్రాక్టర్ల వద్ద రైతులు, ట్రాక్టర్ల డ్రైవర్లు వేచి చూశారు. కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ దయాకర్ అనే వ్యక్తి వచ్చి తహసీల్దారు డ్రైవర్కు డబ్బులిచ్చి ట్రాక్టర్లు తీసుకెళ్లాలని చెప్పడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా పొలాల్లో మెరక ప్రాంతాల్లో మట్టి తీసి పల్లపు ప్రాంతాల్లో తోలుకుంటున్నామని డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ అధికారులను నిలదీశారు. చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలిస్తుంటే పట్టించుకొని అధికారులు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని రైతులను సర్దుబాటు చేశారు. అనుమతులు ఇచ్చేది చెప్పారని కానీ కేసులు రాస్తామని అధికారులు వేధించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మా కార్యాలయం ఎదురుగా మట్టితో ట్రాక్టర్లు వెళ్తుంటే ఆపించానన్నారు. అనుమతులు పంచాయతీ నుంచి తీసుకోవాలని సూచించామన్నారు. మా సిబ్బంది డబ్బులు అడిగినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. నా పేరు దయాకర్ రెడ్డి. నేను ట్రాక్టర్ పొలాల మట్టి తోలుకుంటూ వస్తుండగా ఎంఆర్ఓ గారు ఆపమని చెప్పారని చెప్పి ఎంఆర్ఓ కార్ డ్రైవరు కంప్యూటర్ ఆపరేటర్ పేరు దయాకర్ అంట నాకు తెలీదు అతని పేరు దయాకర్ అని చెప్పారు. మమ్మల్ని బళ్ళు ఆపేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఏందని అడిగితే ఎక్కడ మట్టి అని అడిగారు. మేము చెప్పాము ఒకటే పొలాల మట్టి అని చెప్పాము. క్లియర్గా కానొస్తున్నాయి కొయ్యి కాళ్ళు బంక మట్టి అని చూస్తూ ఉన్నారు. పొలాల మట్టి అని చెప్పాము అయినా ఇంకోకుండా తీసుకొచ్చారు ఇక్కడికి. మీకు పర్మిషన్ ఎక్కడదని అడిగారు. సరే మామూలుగా 2 అరగంట అయినా కూడా ఏం మాకు ఏమీ చెప్పలేదు. ఆగాము 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 ఆగాము. తర్వాత
ఒక అతను వచ్చి దయాకరం అతని పేరు వచ్చి ఎంఆర్ఓ గారి కార్ డ్రైవర్ అతను ఆయిల్కి డబ్బులు ఇచ్చేసిండి వెళ్ళిపోండి అని చెప్పారు. డబ్బులు ఇస్తే పర్మిట్ ఇస్తారా చెప్పండి, దానికి కూడా మేము సిద్ధమే ఇస్తాం, అదేదో ముందుగా వచ్చి చెప్పండి. బండికి ఎంత అనుకుని అడుక్కొని పడుకొని దానికి వచ్చి ఇచ్చిపోతాం. అదే కార్ దగ్గర ఒక్కనే పరిస్థితి, జీవితాలు మావి. ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేయిస్తే మేము పురుగు ముందు తాగి ఆత్మహత్య చేసుకోం తప్ప మాకు రెండో మార్గం కనరావట్లేదు. ఆ ట్రాక్టర్లు ఏమో పెళ్ళ మెల్ల ఫస్ట్ పుస్తులు అయితే తాళ్ళు అయితే పెట్టుకొని వగేరు అందరం తెచ్చుకునే పల్లె అనేవి వాడి పుస్తలు కట్టాలంటే మేము ఏదైనా చేసుకుంటేనే కట్టేది మేము. మరి మామూలుగా పొలాల్లో మటుకు తోలిపోయి పోతే మేము వాటిని ఏం చేయాలి? మా జీవనోపాధి ఎక్కడ? లేదా మా బోల్ తీసుకుని మీరే పెట్టుకోండి, మమ్మల్ని ఏదైనా డ్రైవర్లుగానో పాచి పనుకో ఏదైనా పెట్టుకోమను, మేము పనిచేస్తాం ఇక్కడ. ఈ ఊర్లో చెరువులో మట్టి ఎత్తుకోవడానికి పర్మిషన్ లేదు. సరే ఎవరు ట్రాక్టర్లో ఎవరం బాగాలేదు. ఇప్పుడు మాసులు అయిపోయినాయి, పొలాలు ఇడిగా ఉన్నాయి, మెరకల పొలాలు బాడవలు మెరకలు అయ్యి అటు ఇటు తోలుకోవాలా? మెయిన్ రోడ్డు రోడ్డు దాటడం చేయటం వాటి వల్ల ఈ కంపల్సరీ అధికారులు పట్టుకొని కేసులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మా చేళ్లలో మట్టి మేము తోలుకునేదానికి ఆస్కారం లేదా అంటే మీకు కేసులు పెడతాము, మాకు అధికారం లేదు, పర్మిషన్ కావాలంటున్నారు. పర్మిషన్ ఎక్కడ తేవాలి, ఎవరికాడ తేవాలని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఎంఆర్ఓ గారు మాకు తెలియదు అంటున్నారు, పంచాయతీ వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు, మైనింగ్ వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. మేము ఎవరికాడ తెచ్చుకోవాలి? ఆపి ఆపి కేసులు పెట్టేదానికి ఆస్కారం ఉందంటున్నారు, కానీ మాకు పర్మిషన్ ఇచ్చేదానికి అవకాశం లేదంటున్నారు. ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి అది మా దృష్టికి వస్తే ఆపటం మా బాధ్యత కాబట్టి నిన్న సాయంత్రం ఆ ట్రాక్టర్స్ ఒక 5-6 వెళ్తున్నాయి, మా ఆఫీస్ ముందుగా వెళ్తున్నాయి. దానికి మా ఆర్ఐ మిగతా స్టాఫ్ ఆపున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది ఆపున్నారు. ఆ టైంలో నేను బీసీలో ఉన్నాను, ఆపి కనుక్కొని వాళ్ళకి ఇట్లా తోలుకోకూడదయ్యా మీరు పంచాయతీ పర్మిషన్ కానీ మైన్స్ వాళ్ళ పర్మిషన్ కానీ తీసుకొని వాళ్ళకి చలానా కట్టేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా తీసుకొని వెళ్ళొద్దు, మైనింగ్కి సంబంధించి మట్టికి సంబంధించి వాళ్ళకి చెప్పేసి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళు కొంతమంది వచ్చేసి కొంచెం గొడవ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చ చెప్పేసి పంపించున్నాము. దీనికి సంబంధించి నేను ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు అడగలేదు, నాకు సంబంధమే లేదు. ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అలాంటి విషయంలో మేము విచారిస్తాం. ఏమైనా కాగితాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర, రూల్ ప్రకారం తోలుకుంటున్నారు లేదని మేము విచారిస్తాం. ఎందుకంటే మైనింగ్కి సంబంధించి అది ఇల్లీగల్ మైనింగ్ అనేది మేము రెస్పాన్సిబిలిటీ చూడాలి కాబట్టి అది అలా నిన్న ఆపడం జరిగింది. దీంట్లో ఏదన్నా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే మేము మా సిబ్బందిని విచారించి ఇంత జరగకుండా చూస్తాం. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం సరికాదని సిఐటియు నెల్లూరు రూరల్ కార్యదర్శి కిన్నెరకుమార్ అన్నారు. నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం నెల్లూరు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించి ఆదాయ వనరులు పెంచాలని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఆంధ్రుల ఆగ్రహాన్ని చవిచూస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు, సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయడం మంచి పద్ధతి కాదని హితో పలికారు. ఎమ్మెల్యే అంటే లక్షల మందికి ప్రతినిధి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఆయన వల్లే ఇబ్బంది పడుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? కావలిపట్టణంలోని ఆర్ఎన్పి బంగ్లా ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మలుపులో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీ ఆర్చి ప్రమాదకరంగా మారింది. మలుపు తిరిగే సమయంలో అటుగా నేరుగా వచ్చే వాహనాలు కానరాక ఢీకొట్టుకుని ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో నిత్యం వాహనాలు ఢీకొట్టుకోవడం, గాయాలు, వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఇక్కడ మలుపు తిరిగే ఆటో కానరాక ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో బైకిస్టుకి రక్తగాయమైంది, బైక్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ వాహనదారుడికి ఎంత నష్టం? ఎమ్మెల్యే పైన ఉన్న అభిమానం కావచ్చు, లేదా ఆయన మన్నములు పొందాలని ఇలా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎలా? ఎమ్మెల్యే గుర్తించలేకపోవచ్చు, కనీసం ఆయన సహాయకులైన సమస్యను గుర్తించాలి కదా. నిత్యం ప్రజల్లో అబాసుపాలవుతుంది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు పట్టణ ప్రజలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆర్చ్ తొలగించాలని పలువురు కోరుతున్నారు. నేను ఆటో డ్రైవర్ని. నా ఆటో రన్నింగ్ తిరిగే టైంలో నాకు అవతల బండి కనపడలేదు. నేను రన్నింగ్ దగ్గర ముందు టైర్ కొంచెం ముందుకు రావడం, అతను రావడం, అతనే వచ్చి బండి గుద్దేశాడు. అతనికి చిన్నది గాయం జరిగింది.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి. ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిల ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్లో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా సచివాలయ అడ్మిన్లు, వాలంటీర్లు, గృహ సారథుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి విచ్చేశారు. ముందుగా సచివాలయానికి వాటర్ రిఫ్రిజిరేటర్ అందజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది సహకారంతో మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతమైందన్నారు. అనంతరం సచివాలయ అడ్మిన్ బాలరాజు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది కోసం కార్పొరేటర్ వాటర్ రిఫ్రిజిరేటర్ అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజయకుమార్, సౌజన్య, సచివాలయ కన్వీనర్లు కువ్వాకొల్లు బాబ్జీ, సురేష్, వీరాచారి, వేణు, గోపి, మధు, మహేశ్వరి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం, జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమానికి సహకరించిన గృహ సారథులకు, వాలంటీర్లకు నా కృతజ్ఞతలు. జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము. ప్రతి క్లస్టర్లోనూ డోర్ టు డోర్ వెళ్ళి మా కన్వీనర్లకు, గృహ సారథులతోటి వాలంటీర్లు సహకరించి జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 41వ డివిజన్లో జగనన్నే మా భవిష్యత్, అదేవిధంగా జగనన్నే మా నమ్మకం అనేటువంటి కార్యక్రమం ముగిసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం 41వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి కన్వీనర్లకు, అదేవిధంగా గృహ సారథులకు, వాలంటీర్లకు కార్పొరేటర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో సచివాలయ ఉద్యోగులు వేసవికాలం సమీపిస్తున్నందువలన వాళ్ళు ఇంటింటికి తిరిగి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాకు కార్పొరేటర్ గారు ఉడతసాయంగా ఈరోజు యొక్క వాటర్ ఫ్రిడ్జర్ని డొనేట్ చేయడం జరిగింది. దీనికి సచివాలయ ఉద్యోగులందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. 41వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు మాకు వాటర్ క్యాను మాకు వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాటర్ లేక మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము, వారికి థ్యాంక్స్. అంతేకాకుండా మాకు గడప గడప ప్రోగ్రామ్కి కూడా మా కార్పొరేటర్ మాకు బాగా ఆపరేషన్ చేశారు, అందుకు కూడా థ్యాంక్స్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ముందుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉపాధ్యాయులను ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోటుకు చేరి గత విద్యార్థి దశలో చేసిన అల్లరి స్మృతులను నెమరవేసుకుని ఆత్మీయంగా కష్టసుఖాలు పంచుకున్నారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులకు గురుపూజ చేసి శాలువాలతో సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 50 సంవత్సరాల వయసులో తమ బాల్య స్నేహితులను కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందని బాల్య విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1983 బ్యాచ్ 10వ తరగతి టీచర్లు, సైన్స్ టీచర్ కె శైలజ, చెంచురామయ్య, కత్తి వెంకయ్య, కరీం, పూర్వ విద్యార్థులు ప్రసాద్, జులాని, శ్రావణ్ కుమార్, వరప్రసాద్, ప్రేమ్ సాగర్, దేవసేన, ప్రమీల, 60 మంది పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మన మహిళా మిత్రుని ముందు వసన ఉండేవాళ్ళు దేశం అవసరంగా కూర్చున్నాం. మేడం గారు పూల మాలలు తీయకుండా ఉండాలని మిత్రుల్ని కోరుతా ఉన్నాం. చాలి సన్మానం చేస్తున్నాం. Thank you.
ఇంకెవరన్నా ఇంతవరకు స్టేజ్ ఎక్కని వాళ్ళు ఉంటే వచ్చి దానికి కావాల్సిన నిలబడే వాళ్ళు నిలబడండి, కూర్చుని వాళ్ళు కూర్చుంటాం. మిత్రులారా కొంచెం వాళ్ళ సైడ్ చూడండి, కెమెరామెన్స్ వైపు మన వాళ్ళు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కోలమిట్ట డివోఎస్ కాలనీ ప్రాంతాల్లోకి రెండు జింకలు దారి తప్పి అటవీ ప్రాంతం నుండి జనావాసంలోకి మంగళవారం రాత్రి వచ్చాయి. రెండు జింకల్లో ఒకటి జనాన్ని చూసి భయంతో డివోఎస్ కాలనీ ప్రహరీని దాటే ప్రయత్నంలో క్రిందపడి మృతి చెందింది. మరో జింక కోలమిట్ట ప్రాంతంలో కుక్కలు తరుముతుండగా గమనించిన స్థానిక ప్రజలు ఆ జింకను సంరక్షించి అటవీ శాఖ వారికి అప్పగించారు. ఈ జింకలు అటవీ ప్రాంతంలో త్రాగడానికి నీరు దొరక్క నీటిని వెతుక్కుంటూ పట్టణంలోకి వచ్చి ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు. నా పేరు వేణుగోపాల్, డివోఎస్ కాలనీ జనరల్ సెక్రటరీ. ఈరోజు సాయంకాలంగా మా కాలనీలోకి జింక వచ్చిందనేసి ఫోన్ కాల్ వచ్చిందండి. దాంతో వచ్చి చూడగా ఇది మనుషులను చూసి భయభ్రాంతులకు గురయ్యి పరిగిస్తూ మన డివోఎస్ స్కూల్ గ్రౌండ్ ఒక ఫెన్సింగ్ని జంప్ చేయిపోయి దాన్ని తగిలి రోడ్డు పక్కన పడింది. ఆ పడడంతోనే ఒక 10 నిమిషాలకి దాని ప్రాణాలను వదలడం జరిగింది. దాంతో డిఎఫ్ఓ గారికి, ఎస్ఎఫ్ఓ గారికి, వాళ్ళకందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్. నాయుడుపేట వాళ్ళు అయితే మళ్ళీ కాల్ చేశారు నాకు, కాల్ చేసి మళ్ళీ వస్తున్నాము బయలుదేరాం సార్ అని చెప్పి అన్నారు. సరే అనేసి ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కాలమిట్ కాడ ఒకటి దాన్ని కట్టేసి పెట్టారని చెప్పి అన్నారు. అది బతుకుందన్నారు, అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది. అది ప్రాణాలతోనే ఉంది. ఇక్కడికి వచ్చిన జింక మాత్రం మన ఫెన్సింగ్కి ఎగరపోయి దాన్ని తగిలి రోడ్డు పైన పడి చనిపోవడం జరిగింది. మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియాలను చూస్తున్నాం. ఇప్పుడేమో తెల్లరాయి మాఫియా అంటూ రంగంలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమార్కులు తెల్లరాయి తవ్వకాలకు తెరలేపారు. గత 3 రోజులుగా ఆ మండలంలో రాత్రివేళల్లో అక్రమార్కుల చేతికి పనిపెట్టారు. ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తెల్లరాయి తరలించేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్రమార్కులను అడ్డుకున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఏ మండలం అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది ఎంట్రీ న్యూస్. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం బొమ్మవరం చెరువులో తెల్లరాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గత 3 రోజుల నుంచి అక్రమార్కులు తెల్లరాయిని అక్రమంగా తవ్వకాలు చేపడుతూ ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను అడ్డుకోవడంతో అక్రమార్కులు వెనుతిరిగారు. అక్రమార్కులకి స్థానిక అధికార పార్టీ నాయకుల అండ ఉండడంతోనే ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. ఉన్నతాధికారులైన జోక్యం చేసుకుని తెల్లరాయి అక్రమ తవ్వకాలను నిలిపివేసి అక్రమార్కుల నుంచి చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. ఈ వైట్రాయ్ క్వారీ అనేది అక్రమంగా రవాణా చేస్తున్నారు. గత 2 రోజుల రాత్రి నుంచి నైట్ టైం అక్రమంగా రవాణా చేసి తరలించుకోబోతున్నారు. దీని మీద పై అధికారులను సంప్రదిస్తే వాళ్ళు దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇరిగేషన్ అధికారులు కానీ ఎంఆర్ఓ వాళ్ళ దృష్టికి కానీ తీసుకొని పోయినా వాళ్ళు ఎటువంటి వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు. ఇది మొత్తం మా పంచాయతీలోనే ఒక వైసీపీ లోకల్ నాయకుడు, కార్యకర్తలు వాళ్ళ ద్వారానే జరుగుతుంది. దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరనే వాళ్ళు ఈ విధంగా పెట్టరేకపోతున్నారు. సో దయచేసి దీని మీద సరైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనంతసాగర మండలం బొమ్మవరం గ్రామ పంచాయతీలో బొమ్మవరం చెరువు ఆక్రమణకు గురైంది. గత 3 రోజుల నుంచి తెల్లరాయి తవ్వి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. తెల్లరాయిని అక్రమంగా తరలించి లోకల్ పొలిటికల్ నాయకుడు, వైసీపీ కార్యకర్త ఈ పనులకి సహకరిస్తున్నాడు. అధికారులకి పదే పదే విన్నపించుకున్నా కూడా అధికారులు ఎవరు స్పందించడం లేదు. దయచేసి మా ఈ యొక్క చెరువుని కాపాడమని పై అధికారుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ
చేసిపోతున్నారు. ఎవరికి చెప్పినా స్పందించడం లేదు పై అధికారులు. దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందని పై అధికారులను కోరుతున్నాం. చేస్తున్నారు అక్కలరెడ్డి నారాయణ రెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, అక్కలరెడ్డి కొండారెడ్డి వాళ్ళే తోగుతున్నారు. Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nallur. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ లో భాగంగా నెల్లూరు జిల్లా అనంతసాగరం పీహెచ్సీలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ అధికారి వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు పీహెచ్సీ పరిధిలోని 10 మంది టీబీ పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. అనంతరం టీబీ ఉన్నవారు బరువును బట్టి ఎన్ని మాత్రలు మింగాలో ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు వరలక్ష్మి, శ్రీకాంత్, టీబీ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు, చల్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు టీబీ సస్పెక్ట్ అంటే ఎవరు, వాళ్ళకి ఎన్ని నెలలు ట్రీట్మెంట్ ఇస్తాము, ఏ మాత్రలు ఇస్తాము, ఏ విధంగా ఇస్తామనేది కనీసం మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలి కదా. పోక్సో కేసు నిందితుడుగా చెంచల్గూడ జైల్లో రిమాండ్ శిక్ష అనుభవించిన హఫీజు పాషా అనే వ్యక్తికి నెల్లూరు జిల్లా ఏఎస్పేట రెహ్మదాబాద్ దర్గాలో సజ్జదా పోస్టు ఇవ్వడం సరికాదని, వెంటనే అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణకు చెందిన ఓ కుటుంబం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విజయవాడలోని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ షిరీన్ బేగం, సీఈఓలను కలిసి వినతి పత్రం అందజేశారు. పూర్తి వివరాలకు వెళ్తే, నెల్లూరు జిల్లా ఏఎస్పేట రెహ్మదాబాద్ దర్గా ముతవల్లి సజ్జదా విధుల నుండి హఫీజు పాషాను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలతో బాధితురాలు కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఫిర్యాదుతో హఫీజు పాషాపై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు చెంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో దర్గా ముతవల్లి సజ్జదా విధుల నుండి హఫీజు పాషాను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేసి దర్గాను స్వాధీనపరుచుకున్నారు. 22 రోజుల పాటు జైల్లో గడిపిన హఫీజు పాషాకు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుండి బయటకు వచ్చాడు. అనంతరం కోర్టు ద్వారా రహమతాబాద్ దర్గా సజ్జదా పదవిని తెచ్చుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఫోక్సో కేసు నమోదయ్యి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి ఏ విధంగా దర్గాలో సజ్జదా పోస్టు ఇస్తారని బాధిత కుటుంబం ప్రశ్నిస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడకు వచ్చేసాను. నేను ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆఫీస్లో ఉన్నా షీరిన్ మేడంగా నేను మిరణం చేసిన. నేను నాకు ఏంటంటే, వాడు హఫీజ్ పాషా అంట ఉన్నాడు ఏఎస్పేటల, వాడు పెద్ద సజ్జాదంతో ఉన్నాడు, కానీ వాడు చాలా గలత్ పని చేస్తున్నాడు. వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. నాది అదే నీది న్యాయం కాదు. హఫీజు పాషాను సజ్జదా పదవి నుండి వెంటనే తొలగించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ, వక్ఫ్ బోర్డు ప్రత్యేక అధికారి షిరీన్ బేగం ఐపీఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పవిత్రమైన దర్గాలో అటువంటి వ్యక్తికి స్థానం కల్పించడం సరికాదని, ఎలాగైనా అతనిని దర్గా నుండి దూరం చేసి తమకు న్యాయం చేయాలని వారు అధికారులను వేడుకున్నారు. హఫీజు పాషాను విచారించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వక్ఫ్ బోర్డు అధికారి షిరీన్ బేగం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలేరమ్మ ఆలయం వద్ద అమ్మవారిని ప్రతిష్ఠించే పీఠానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంకాలమ్మ గుడి వద్ద నుంచి అమ్మవారికి పంచ వాయిద్యాలతో భక్తి పాటలు పాడుతూ పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుని పూజలు చేశారు. పడమర వీధి నుంచి జాతర పెద్దలతో కలిసి కుమ్మరి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని అలంకార గుడి వద్దకు బాణసంచా వేడుకలు డీజే విద్యుత్ కాంతులతో అమ్మవారి సప్పరం మీద బేరుపీట నుంచి ఊరేగింపుగా గ్రామ హద్దులలో కుంభాలు పోసి పూజలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు డీఎస్పీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డబ్బు వాయిద్యాలు వీరతాళ్ల బరాలు యువకుల నృత్యాలతో పలువురు దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. శ్రీ పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ ఆలయ కమిటీ భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఎన్నడూ లేని విధంగా జాతర ఏర్పాట్లు చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహకొండపై అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నరసింహస్వామి వారికి హంసవాహన సేవ నిర్వహించారు. హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ వేమిరెడ్డి సురేంద్రారెడ్డి ఈవో గిరికృష్ణ పర్యవేక్షణలో వేడుకలు భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులను కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.